ప్రజలు మన మీద ఎంత విశ్వాసం ఉందో చూద్దామని చెప్పి ఒక్కనాడైనా కాల్ఫర్ చేసిందా ప్రతి బయో ఎలక్షన్ కి ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి మండలానికి ప్రతి మండలానికి ప్రతి మండలానికి మంత్రులను పెట్టి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి పెట్టి అక్కడ జనాలని చాలా రకాల కేంద్ర మంత్రులు జీహెచ్ఎంసీ ఎలక్షన్ జిహెచ్ఎంసి ఎలక్షన్ ప్యాటర్న్ డిఫరెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్యాటర్న్ టాకింగ్ అబౌట్ బై ఎలక్షన్ ఎక్కడైనా సరే రాజకీయ ఎలక్షన్ అంటే చెయ్యరండి లేదండి నేను ఇలా టాపిక్ డైవర్ట్ కాదు ఇవాళ కేసీఆర్ స్వతహాగా భయస్తుడు గనుకనే ఈ రోజు ఈటల రాజేందర్ గారి మీద డిఫరెంట్ యాంగిల్ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది తెలంగాణ ఉద్యమం ఎందుకు చెడగొడతారు తెలంగాణ తెలంగాణ ఉద్యమం అనేది అది సెంటిమెంట్ ని పనంగా పెట్టి కోదండరామ్ సార్ అనేటటువంటి ఒక కాని తీసుకొచ్చి అక్కడ జేసి ఫామ్ చేసి ఆ ఉద్యమాన్ని నడిపి వాళ్ళని ముందు పెట్టి ఆ రోజు ఉద్యమం చేసిన తప్ప కేసీఆర్ చూసి జనాలు రోడ్డు మీదకి రాలే జేఏసీని చూసి ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి జై తెలంగాణ కులాల రాజకీయంగా ఎదగడం ఇష్టం లేదు దానిలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ఇవాళ ఈటల రాజేందర్ గారి మీద ఒక్క గారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ రెండు పబ్లిక్కి ఒక క్లారిటీ కావాల్సిన పాయింట్ ఏంటంటే సాధారణంగా మనకి భూములు కబ్జా చేయటం వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతలోళ్ళ దగ్గర లాక్కుని మనం ముందేసేసి ఆ తర్వాత రెగ్యులరైజేషన్కి కోర్టులకు వెళ్తే దాన్ని కబ్జా అంటాం అది మనకి తెలిసినటువంటి పద్ధతి అంటే చూసినటువంటి పద్ధతి కబ్జా అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు కదా గ్రీన్ మెఫీల్డ్స్ అక్కడ ఆ ఏరియాలో ముందు కట్టేసేసి ఆ తర్వాత కోర్టులకు వెళ్ళేసి చేయడం దాన్ని కబ్జా అంటారు అలా కాకుండా ఏమండి మాకు సో అండ్ సో భూమి కావాలి అని అడిగితే ఇప్పుడు మనం చాలా కంపెనీలకి ఈ మధ్యకాలంలో భూములు ఇచ్చాం దేనికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలన్నటువంటి ఆ ఏరియాలో అసైన్డ్ భూములు ఉన్నాయి వాళ్ళకేం చేయించాం ఆ కంపెనీ వాళ్ళ చేత త్రిబుల్ టైమ్స్ పేమెంట్ ఇప్పించాం లైక్ గుజరాత్లోనైనా దేశంలో ఎక్కడైనా సరే అస్సైన్ ల్యాండ్స్ అయినా వీటిని తీసుకునేటప్పుడు ఉన్న ల్యాండ్ యాక్ట్ ప్రకారం మూడు మూడింతలు ఎక్కువ ఇవ్వాలి అంటే లక్ష అంటే మూడు లక్షలు ఇవ్వాలి అలా ఇప్పిస్తున్నాం మనం ఆ పద్ధతిలో ఇక్కడైనా చెయ్యొచ్చు చెయ్యాలి అనుకుంటే ఇక్కడ నిజంగా ఆయన కబ్జా చేసేస్తే అసలు గొడవే లేదు మీరు అన్నట్టు అసలు దాని మీద ఎంక్వైరీ కూడా అక్కర్లేదు తీసుకెళ్లి అరెస్టే చేసేయచ్చు కానీ ఆయనే ఓపెన్గా చెప్తున్నారు అంత ఇదిగా చెప్తున్నప్పుడు మనం దాన్ని కావాలని ఆయన్ని టార్గెట్ చేసినట్టు అని ఇంకా అనిపించట్లేదా మీకు ఒకటి మా ప్రస్తుతం మీరు కరెక్ట్ మాట్లాడారు మీ అంటే కర మీ ప్రశ్నకు నేను చెప్తాను అంటే కోటేశ్వర ఒక పెద్దలు కూడా ఒక ప్రశ్నలు ఎవరైనా దానికి కూడా వస్తాను సో అతను ఏదైతే చెప్పాడో ఈటీల రాయన్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఒక ఏదైతే ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుందో బ్యూరోక్రాట్స్ అంటే ఆ విధానంలో భాగంగానే నేను తీసుకున్నానని చెప్పాడు అతను క్లియర్గా సో ఇప్పుడు టిఆర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిపాలన విధంలో భాగంగానే కమిషన్ కానీ రిపోర్ట్ అడిగింది తప్ప వేరే విధంగా పార్టీ లైన్ నుంచో లేదంటే ఇంకొక విధంగానో అతను బుల్లో చేస్తలేదు అది మనం చాలా జాగ్రత్తగా అబ్ అబ్జర్వ్ చేయాలి ఏదైతే తను చెప్పిన దాన్నే దాన్నే సైంటిఫై చేయడానికి కోసం మాత్రమే ఈరోజు ప్రభుత్వము ఆ కమిషను సారీ ఆ రిపోర్టు అండ్ ఆ కమిటీ వేసింది అక్కడ మన క్లారిటీ అర్థమైపోతుంది అతను చెప్పింది రేపు వచ్చే రిపోర్ట్కు అయినప్పుడు ఇంకా ఇంకెక్కడ కూడా మనకు మీలా మన ఆలోచన విధాలు అన్నిటికీ స్టాప్ అవుతుంది ఒకటి ఆ విషయం రెండు కోటేశ్వరరావు గారు చెప్పారు పెద్దలు వేరే పార్టీ పెట్టడం సస్టేబుల్ సార్ మీరు ఏమనుకోవద్దు సార్ మీకు మీ వయసులో చిన్నవాన్ని కేసీఆర్ గారు ఇక్కడ జ్యోతి బస్ ఇరవై ఏళ్ళు ఉంటాడు దాంట్లో నో డౌట్ ఆల్ రెండోది బీజేపీ మిత్రులు దేవేందర్ గారు చెప్పారు మద్యమని మద్యం మానం కాదండి కేసీఆర్ గారు స్పష్టంగా సంక్షేమం నమ్ముకున్నాడు ఈరోజు మీరు వరంగల్ జిల్లా అనుకోండి నల్గొండ జిల్లా అనుకోండి సార్ నేను వాస్తవం చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో నైన్టీ సెవెన్ నుంచి ఉన్నాను జనసభ నుంచి పనిచేసిన వ్యక్తిగా ఈరోజు నీళ్లు లేవన్న చెర్లలకు సార్ ఇక్కడ కేసీఆర్ నీళ్ళు వచ్చినా అంటుండ్రు సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు ముసలమ్మలకు అంటే సంక్షేమము నీళ్లు కరెంటు సార్ ఒక ఎకరానికి మేధావులు మీలాంటి వాళ్ళు నలభై వేలు అయినాయి యాభై వేలు చెప్తున్నారు సార్ కానీ రైతు ఏమంటుండే తెలుసా సార్ నా నా భూములకు నీళ్ళు వచ్చినాయ్యా లక్ష పోతే నాకేంది అనే కాడు ఉంది సార్ ఇప్పుడు అది అంటే మీ లెక్కలు చెప్తున్నారు కానీ రైతు కళ్ళల్లో ఈరోజు ఆనందం ఉంది సార్ అది సంక్షేమం జరుగుతుంది కాబట్టి కేసీఆర్ను తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పనిచేస్తున్నాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ కూడా ఇచ్చిండ్రు మ్యాండేట్ మ్యాండేట్గా ఇచ్చిండ్రు ఏదో ఎక్కువ ఎక్కువ ఆగమాగం వస్తున్నాయి సార్ ఒక్క నిమిషం అంటే సార్ మీరు అన్న పాయింటే ఆ రైతు కళ్ళల్లో సంతోషము పేదల కళ్ళల్లో సంతోషం నింపాం కాబట్టి ఆ సంతోషం తాలూకా ఫలాలని మన కుటుంబానికే ఉండాలి అంటే కనుక మనకి పోటీ వచ్చేటువంటి నాయకులందరినీ పక్కకి పంపించేయడం కోసం కుక్కని పిచ్చి కుక్క అని ముద్రేసి చంపేసినట్టు అట్లాగా తీసేయాలని ఏమన్నా అనుకున్నామా రైట్ నేను ఒక్కటి మాట చెప్తాను సార్ ఒక సెంటెన్స్లో నైన్టీ సెవెన్ నైంటీ నైన్లో సార్ జై తెలంగాణ అంటే నక్సలేట్ సార్ ఇక్కడ చంద్రబాబు దృష్టిలో చంపేస్తున్నాడు ఆ రోజు కేసీఆర్ ఒక్కడే సార్ తెలంగాణ అనేది అది రాదు అనేది ప్రతి ఒక్కరికి కలస అందరూ అనుకున్నారు సార్ రాదు అసలు కాని పని అందరు మేధావులు తెలంగాణ మేధావులు కూడా అనుకున్నారు సార్ కానీ తెలంగాణలో సార్ మీరు ఏమన్న అనుకోండి అది సార్కు తెలుసు మీకు తెలుసు ఒక పోరాట పటిమ ఉంటుంది సార్ ఈరోజు ఈటీఎల రాజేందర్ నెట్టేస్తేనో రేపు ఇంకో సాయిగారు నెట్టేస్తేనో రేపు ఇంకో ఎల్ఏని నెట్టేస్తేనో ఆగదు సార్ ఒకవేళ అన్సటినటి ఉంటే పొలిటికల్ అన్సటిని ఉంటే కంపల్సరీ బ్రేక్ అవుతుంది తెలంగాణలో ఊరుకోదు తెలంగాణ సమాజం ఎందుకంటే ఆ చైతన్యమో ఆ ఆలోచన ఉన్న ఉన్నదనేది